2019 బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ ఫిల్మ్. మెసేజ్ ఓరియంటెడ్ ఎందుకంటున్నానంటే కామెడీ చెప్తా, కామెడీ ఫిల్మ్ అనే ఉద్దేశం ఏంటంటే బయట ఉన్న రియల్ క్యారెక్టర్స్ని ఒకేసారి మనం స్క్రీన్లో చూసేప్పటికీ మనకి అది కామెడీగా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ కాంట్రవర్షియల్ అట్లేం లేవు, ఎందుకంటే యాజ్ బయట ఏది ఉందో అదే చూపించారు. సో అందులో కాంట్రవర్సీ చేయాల్సిన ఇది కూడా లేదు. అండ్ ఇంకొకటి మెసేజ్ అని ఎందుకంటున్నానంటే మనం ఎంత ఒకడు బిర్యానీ పొట్లలు ఇచ్చి అవి ఇచ్చి రెచ్చగొట్టేస్తే ఎట్లా రెచ్చిపోతామో అది ఇందులో కనిపిస్తుంది. మనకి ఇప్పుడైనా మేల్కోవాలి. సో ఆర్యు గారు ఒక మెసేజ్ ఓరియంటెడ్ కామెడీ ఫిల్మ్ తీశారు. మెసేజ్ని కామెడీ చేసి ఇవ్వడం అనేది ఈజీ కాదు. సో ఆర్యు గారు చేశారు కాబట్టి 2019 మెసేజ్ ఓరియంటెడ్ బెస్ట్ కామెడీ ఫిల్మ్ అంటున్నాను. ఇలాంటి సినిమా ఎవరు తీసిన వస్తా, ఇలాంటి సినిమా ఎవరు తీసిన వస్తుంది. ఈ బ్రెయిన్లో ఎలా ఆలోచన ఉంటే వాళ్ళకి అలాంటి ఆలోచన వస్తుంది. నేను ఒక కోతి చేతిలో వజ్రం పెడితే ఏం చేస్తుంది, నాలుగేసి కొడతారు కదా. సో దాని వీళ్ళు తెలిసిన వాళ్ళకి మాత్రమే దాని గురించి మాట్లాడగలరు, చూడగలరు. అందరూ కామెడీగానే ఉన్నారు. అండ్ ఒకటి కేఏ పాల్ గారు కేసు వేసారని విన్నా, దానివల్ల నాకు అర్థమైంది ఓకే ఈ క్యారెక్టర్ కేఏ పాల్ గారిది అని. సో కేఏ పాల్ గారు కేసు పెట్టారంట కదా ఈ సినిమా తీయొద్దు అని. నాకు కేఏ పాల్ గారు తెలుసు ఎందుకంటే ఆయన కేసు పెట్టారంట కదా ఇట్లా నా ఇట్లా తీయొద్దు అది ఇది అని. సో దానివల్ల అర్థమైంది ఓకే అది ఆయన అని ఆయనకు అర్థమైంది. చంద్రబాబు గారా బయట తెలుసు కానీ సినిమాలో ఉన్నారా? ఐడియా లేదు. సినిమా చూసా కానీ చంద్రబాబు గారు అని నాకు తెలియలేదు. నారా లోకేష్ చంద్రబాబు గారి కొడుక, ఆయన ఇందులో ఎందుకుంటారు క్యారెక్టర్ లేదుగా. అవునా సినిమా చూసారా లేదా? సినిమా చూసా కానీ వాళ్ళ కోసం తీశారు, జగన్ కోసం తీశారు అని అయితే తెలియదు. క్యారెక్టర్ సేమ్ ఉన్నారు, అది చందు క్యారెక్టర్ అంట, చందు క్యారెక్టర్ అది. కేఏ పాల్ గారు ఒకటే తెలుసు నాకు, అది కేఏ పాల్ గారు అని అది కూడా ఆయన చెప్పుకున్నారు కాబట్టి. అండ్ ఒక ఐటమ్ సాంగ్ ద్వారా కూడా ఒక మెసేజ్ ఇవ్వచ్చు అనేది దునియాలు ఎవ్వడు వేయలేడు ఎక్సెప్ట్ ఆర్జీవీ. ఏమంటారు లోకేష్ గారిని చాలా తక్కువ చూపించారు, రియల్ గా ఇంకెక్కువ ఉండొచ్చు కదా. లాస్ట్ వాళ్ళ మిస్సెస్ వస్తారా? బ్రాహ్మణి గారు వస్తారా లాస్ట్? ఎవరండి? బ్రాహ్మణి గారు వస్తారా లాస్ట్? బ్రాహ్మణి గారా? వాళ్ళ మిస్సెస్ అందరు సిమిలర్. నాకైతే వేరే క్యారెక్టర్ వాళ్ళని చూసినట్టు ఉంది, సినిమాలో ఆర్టిస్ట్ చూసినట్టు అయితే లేదు. సేమ్ బయట కించపరచడం అంటే అరే బెదవా అంటే అది కించపరచినట్టు. యాజ్ ఇట్ ఇస్ నిన్ను నిన్నలాగా తీసినప్పుడు అది కించపరచినట్లేదు. ఓవరాల్గా సినిమా అసలు నాకు నాకు నవ్వి నవ్వి నాకైతే అసలు నాకైతే నవ్వడానికి కూడా ఇంకా నొప్పి నొప్పి వచ్చి నవ్వుతూ ఉన్నాయి ఉన్నా. అంటే కామెడీని ఎట్లా చెప్తారంటే కామెడీనే అవుట్ అండ్ అవుట్ 2019 బెస్ట్ కామెడీ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బయట ఎవరైతే ఈ క్యారెక్టర్ని రియల్గా చూస్తున్నాం కదా, సో అవి సినిమాలు చూసేప్పటికీ మనకి నవ్వు వస్తుంది. బయట అవును కదా, బయట రియల్గా వాళ్ళు ఇంతే ఉంటారు కదా, మనం పిచ్చి నవ్వట్లేదు ఏంటి అని చెప్పి థియేటర్లో చూస్తే నవ్వు వస్తుంది. అందుకు కామెడీ అందరూ హైలైట్ ఉన్నారు, ఎవరు తక్కువలేదు. ఆ కేఏ పాల్ కానీ బాబు గారి కొడుకు కానీ, బాబు గారు అట్లా ఆయనది తెలుగు రాదనుకుంటా ఆయనకి, అయినా కానీ అసలు సేమ్ అంతే చేశారు కదా, ఎవరు తక్కువలేదు. అరే చేస్తారా చేశారా? అడుగుతున్నా, చేయలే కదా, నాకేది కనిపించలేదు. అరెస్ట్ చేశారా? అడుగుతున్నా చేశారా నాకు తెలియదు. క్యారెక్టర్ ఉంది కానీ అరెస్ట్ చేయలేదే. ఆయన బయట ఎట్లా సినిమాలో అని చెప్తారో ఇందులో కూడా అంతే చెప్తారు. అది మనకి నవ్వు వచ్చింది అంతే, ఎవరిని కించపరిచినట్లేదే. ఏమంగా ఆపుతారు, ఏమంగా ఆపుతారు, దానికి ఒక రీజన్ ఉండాలి కదా. యూబీఐ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది, అంత సాగు తీసి యూబీఐ సర్టిఫికేట్ ఎందుకు వచ్చింది, ఏం లేదు కాబట్టే కదా. చివరిలో ఆర్జీవీ గారు చేశారు కదా, అంటే ఆయనే రియల్గా ఎట్లా సి ఇందులో స్పూఫ్ అని అనడానికి లేదు. ఎందుకంటే బయట రియల్గా ఎట్లుంటారో సినిమాలు అందరూ అంతే ఉన్నారు, ఇంక్లూడింగ్ ఆర్జీవీ గారు. ఆయన కూడా చూపించుకున్నారు కదా, ఆయన బయట ఎట్లుంటారో బయట క్యారెక్టర్స్ రియల్ క్యారెక్టర్స్ ఎట్లుంటాయో ఆయన ఇన్స్పిరేషన్స్తో తీశారు అంతే. అలాగే ఆర్జీవీ గారిని కూడా చూపించుకున్నారు.
ప్రసన్న గారు 10 out of 10. నేనైతే ఎక్కువ నవ్వాను కాబట్టి 10 కి 100. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో